అపార్ట్మెంట్ లో అమ్మని తీసేస్తావా నువ్వు? తీసేస్తావా నువ్వు? నువ్వెంత నీకు ఏజెంట్రా? నీ మొఖం ఎప్పుడైనా అర్థంలో చూసారా? అర్థంలో చూసారా నువ్వు? ఆగండి, అతను ఎందుకు కొడుతున్నారు? కొడతావేంటి, సంపేయాలండి. ఈడు మీకు బీటు కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీటు కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీటు కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్! మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది, మీ ఇద్దరి ప్లానా? అయ్యా నేను మరీ నీకు యూజ్ ఎంత్రోగాలా కాంతున్నా, పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ, ఇదిగా నేను ఫీజ్. థ్యాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పేమని రాయ్. ఛీ, ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకే నువ్వెవరు ఆర్టిస్ట్? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గాని, పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ చెత్తలు వేసుకుని డ్రెస్ కుట్టావు? డ్రెస్ కి ఈ డ్రెస్ లో మీరు టార్జన్ సుందరలా ఉన్నారు. టార్జనా? నూర్జనా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ, నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అది బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్? నోట్లేవండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్ని, బిల్లు ఇవ్వటానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయి ఉంటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ, ఇదిగో ఇది పెడతాను తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వు వాడరా? అపరిచితుడు. మీ వంట రుచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటయ్యా ఈ చిత్రం? ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పేది? ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే. అదే మామూలుగా జరిగే విషయం ఏంటని? అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా? పోస్ట్ మ్యాన్ కదయ్యా, మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా? నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో, నా స్విచ్ లో ఏలెట్టావనుకో మ్యాటర్ ఎర్రని తిరుగుద్ది. ఈసారి చూడండి మేడం, ఇది కూడా చూడండి మేడం. చెప్పనా ఇది ఎలా ఉంది? నీకు సారీ బాగుంది, బామ్మగారు ఈ పోచంపల్లి సారీ మీకైతే సూపర్ ఉంటది. ఏంటయ్యా నేను ఎలా కనపడుతున్నాను? ఇది సన్యాసులు కట్టుకునే చీర, లేటెస్ట్ గా ఏదైనా షిఫాన్ చూపించు. ఈ చీర చూడండి మేడం. ఈ సారీ ఎంత? 1300. ఒక్కసారి డోర్ కట్టిన కూడా పనిచేయవు, ఇచ్చే రేట్ చెప్పు. ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను, 300 ఇస్తావా? అంత రేట్ ఏంది మేడం, ఫ్రీగా తీసుకోండి. ఏ ఒళ్ళు బలిసిందా? ఒంటరిగా ఉన్నాను కదా అని సరసాలు అడగా అనుకున్నావు. ఈసారి చూడండి మేడం. ఈ చీర చూడు బాగుంది కదా. మీరు అసలు మనుషులేనా? ఇక్కడ ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు, అక్కడ పసిపిల్లాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా? అయ్యో పిల్లాడు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా? చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా? నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా? మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా? ఒక నిండు 100 ఏళ్ళు బతకాల్సిన ఓ పసివాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి. అయ్యా బాబు అది క్లోజ్డ్ బావి, వాస్తు కోసం అలా ఉంచాం. అది క్లోజ్డ్ బావి అయి ఉండొచ్చు, కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే, అదే డెప్త్ బావి అయి ఉంటే, ఆ పిల్లాడు చెవును అరిచి లోపల పడిపోయి ఉంటే.
అందరూ ఆలోచించాలి. నవ్వడానికి ఒక నిమిషం చాలు, ఏడవడానికి అర నిమిషం కూడా పడదు. ఆ ఏడుపు ఎన్ని యుగాలు వెంటాడుతుందో మీకేం తెలుసు? ఫెంటాస్టిక్ డైలాగ్. ఈ డైలాగ్ నేను సినిమాల్లో పెట్టుకోవచ్చా? తమరెవరు? ఇన్సల్ట్. నేనెవరో తెలీదా? ద ఫేమస్ ఫిలిం డైరెక్టర్ సునీల్ లీలా బన్సాలి. బన్సాలి బన్సాలి సునీల్ లీలా బన్సాల. ఆ పేరు ఇప్పుడు లేదే. ఏదైనా డైరెక్ట్ చేసేస్తేగా తెలియటానికి. నేను చెప్పేది ఫ్యూచర్ లో ఫేమస్ డైరెక్టర్. బొందలే, మీరేం మాట్లాడుతున్నారో అందరికి అర్థమయ్యేలాగా పెద్దగా మాట్లాడుకోండి. మీరెవరు సార్? ఎవరో పెద్దగా రిపీట్ చేయి. మీరెవరు సార్? ఇప్పుడు అర్థమైంది నేనెవరా. ఆ మాట నేను నిన్న అడగాలి. సార్, నాకు యూబీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఉండటానికి ఒక ఫ్లాట్ కావాలి. అర్థమైందా? అద్దెకి ఫ్లాట్ కావాలంట. ఎందుకు వస్తున్నా చూడనుకున్నావా ఏంటి? ఆ మాట నువ్వు పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు. అచ్చరే, ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా? అవునండి, నేను బ్యాచులర్. బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు, ఫ్లాట్లు లేవు. ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి? బ్యాచులర్స్ అంటే అంత చీపా? ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచులర్ కాదా? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచులర్ కాదా? ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచులర్ కాదా? ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచులర్ కాదా? పెళ్లికి ముందు నువ్వు బ్యాచులర్ కాదా? ఆయన ఇప్పటికీ బ్యాచులర్. బాగా చెప్పావు. ఈ బ్యాచులర్ కి నేను ఫ్లాట్ ఇవ్వను. రాఘవేంద్రరావు డైరెక్టర్ కి, జంజల్ రైటర్ దొరకవు. పదమా రూమ్ లో ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా. అతడి కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే? వెల్కమ్, ఇదే నా ఫిలిం చాంబర్. ఇదేంటిది, ఎలా ఉంది? ఇలాగే ఉంటది. నాకేదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి, అప్పుడే లైక్ చేస్తాను. నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు. నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా నరాలు తెగుతాయి. ఈడేంటి పట్టపగల తాగేస్తున్నాడు? ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది, కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే. సమంతా ఫాక్స్ దగ్గర నుంచి సుమంత దాకా ఈడే కొడతాడు. ఏంటి చెప్పులా? కాదు బట్టలు. చూస్తుంటే అలా లేడు. అయినా బట్టలు కుట్టే రూమ్ లో పెట్టుకుంటావు ఏంటి? వాడేవాడు నన్ను పెట్టుకోడానికి, వాడిని నేను పెట్టుకున్నాను. అంటే ఈ ఫ్లాట్ నీది కదా? టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు. నా అదృష్టం కొద్ది ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. అందులో సగం నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం నేను నీకు అద్దెకిస్తా. ఓహో, అండర్స్టాండింగ్ ఇంతకీ అద్దె ఎంత? అది నన్ను అడుగు. 6,000 అయితే 2,000 ఇస్తే సరిపోతుంది. ఎలా సరిపోద్దండి? ఆయన ఈ ఫ్లాట్ ని 6,000 అద్దెకి తీసుకుని అందులో సగం 2,000 నాకు అద్దెకిచ్చాడు, అందులో సగం 4,000 నేను నీకు అద్దెకిస్తాను. ఈ లెక్కేంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది? నీకే కాదు, మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు. ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే 4,000 ఇచ్చేయండి, సరిపోద్ది. 4,000 మరీ టూ మచ్ గా ఉంది. అయితే 6,000 ఇచ్చేయండి. ఏయ్ సునీల్, చీకట పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంట్లో లైట్లు ఆరిపోతాయి. నా కర్మ కొద్ది ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరేవి దొరకలేదు. రే చీకటి అని చెప్పారనుకో, ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకటి అయిపోద్ది. అసలు ఇంతకీ లైట్ వెలుగుతుందా లేదా? అబ్బా, చెయ్యి కాలితే కాలింది, బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది. అమ్మో, ఈ బలుబు ఉంటే చాలా డేంజర్. ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు. ఈ బలుబు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి, ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ. ఏంటి చెడు చెప్పు లేకుండా లేట్ అయిపోయింది? అమ్మాయ్యా, ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు. ఏంటయ్యా సడన్ గా బలుబు ఆరిపోయింది? ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా? బలుబు ఆరిపోలేదండి, పగిలిపోయింది. ఏంటో చీకట్లో సరిగ్గా వినిపించట? చీకటిగా వినపడడానికి సంబంధం ఏంటండి బాబు? కాదులే, కొంచెం బాడీ వీక్ గా ఉంది, కాస్త పెద్దగా చెప్పు. బల్బు హై వోల్టేజ్ వల్ల పగిలిపోయిందండి. ఎంత హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా? అదేదో ఎలక్ట్రీషియన్ నడక వాచ్మెన్ నన్ను అడుగుతారేటి? సర్లే, చీకట్లో నీకేం ఇబ్బంది లేదుగా? ఈ టైంలో వెలుతుర్లో ఉండడం ఇబ్బంది. అమ్మో, ఏదో కార్ వస్తుంది. ఏంటయ్యా ఎదుగు గేటు తీసావు? కార్ వచ్చింది కదండి. కారా ఇది? ఇప్పుడు హార్న్ కొట్టాడు, వినపడలేదా? హార్న్ కొట్టాడా? హార్న్ చూడా, వినపడింది వినపడింది. హార్న్ వినపడింది కానీ కారు కనపడలేదే. అదేనండి, మీ బ్యాక్ నుంచి వెళ్ళింది కదా మారుతి జన. నా బ్యాక్ నుంచి మారుతి జన వెళ్ళిందా? ఎర్ర మారుతి జన కదా. కరెక్టే కరెక్టే. అమ్మో, మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా? కొంపదీసి నైను. ఆహా, లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు. లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా? ఆడియో అదిరిపోద్ది. ఆడియో కాదు, వీడియో కూడా. అది నాకెందుకు? ముసలి వయసులో ఈ ఇసాత గీతాలు, ఫ్లాష్ బ్యాక్, నెగిటివ్ కటింగ్ వేసుకుంటాం ఏంట్రా బాబు? భగవంతుడా, ఈడు పాజిటివ్ మేము చూసేదాకా మాత్రం నేను బతికించవా? హలో, మన అపార్ట్మెంట్ లో అందరికి మైక్ టెస్టింగ్. 1, 2, 3, 4. అప్పుడే మొదలు పెట్టావా పాటలు? పాటలు ఎవడ పాడుతున్నాడండి, మైక్ టెస్టింగ్ చేస్తున్నాం ఇక్కడ. అదే అడుగుతున్నాడు ఇప్పుడు, పాటలు అవసరమా? అరే మళ్ళీ పాటలు అంటారు. ఆ చెవిటోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది. ఆ మామిడాకులు తీసుకెళ్ళి మండపానికి కట్టు. రే, వాడు చేసే పని వదిలిపెట్టి వేరే పని చెబుతావు ఏంటి? ఇదిగో ఆ మామిడాకులు మండపానికి కట్టు. ఏం చెప్పింది కూడా అదే? నువ్వు అదే చెప్పావా? ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి? నువ్వుగా చెప్పేది. రే, నువ్వే బయటకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకల్లా హరిదాసు తీసుకురావాలి. పగలు ఎన్ని పనులన్నా చెప్పండి, అంతే 6 తర్వాత చేయను. ఎందుకని? గేట్ దగ్గర ఎవరు ఉంటారు, అది ఎవరైనా పట్టుకుపోతే? అంటే నువ్వు గేటు కాపురం ఉన్నావా, అపార్ట్మెంట్ కాపురం ఉన్నావా? ఐసు, కాసేపు కూర్చుంటావా? నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను. కూర్చోవడం దేనికి? ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది. నువ్వు వెళ్ళి తిరిగిరా, ఈ లోపల ముక్కుతో ములుగుతూ నేను దిగేస్తాను. సరే.
అమ్మయ్యా, ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు? అంతేనే, దగ్గరగా ఉంటే పాపాత్ములంతా చుట్టుకుపోరు. అందుకేనేమో, అయ్యో బాబోయే, కాలు తొమ్మిరికి అమ్మా. ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే గాని ఇంతకు ముందులా కాళ్ళు వంకటమే లేదు, నడుము పైకి లేవటం లేదు. ఈ మెట్టు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది. అయ్యో బాబోయ్, ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా? ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లెక్కలేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. ఆ బ్లెస్సింగ్ క్లేవ్ అక్కడి నుంచే పడి ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను బాబు. ఎందుకు ఎక్కలేరు? మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు. మళ్ళీ ఏం కొరివి పెట్టబోతున్నావురా? కొరివి కాదు బామ్మగారు, కోఆపరేషన్. హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తుకెళ్ళంటే ఒక్కడు కూడా కింద ఎత్తకుండా ఎత్తుకెళ్ళిపోతా. హెల్పింగ్ విషయంలో నేను ఎవరి మాట విన్నా? నేను కూడా ఎవరే చీతయ్యకి దండం పెడతానరా? బామ్మగారు ఎన్నిసార్లు చెప్పాలి నా పేరు సూర్య అని? ఏదో కార్య నన్ను దింపండిరా, మీకు పుణ్యం ఉంటుంది. మధ్య దింపేస్తే మాకు పాపం వస్తుంది. మిమ్మల్ని మెట్ల మీద నుంచి తోసేయ్యా, నన్ను వదలండిరా. చూసావు బెదరు, పండు ముసలి కదా అని పందిలో మోసుకెళ్తుంటే భోసుడు వేసుకుని తోసిన తిట్టేస్తుంది. బామ్మగారు నోరు మూసుకుని రామారామ అనుకోండి. నోరు మూసుకొని రామరామని ఎలా అనమంటావు? మేము నోరు మూసాం మీరు మనసులో అనుకోండి. వచ్చేసాం వచ్చా, చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా? ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీయా అమ్మయ్యా, ఈ రోజుకి ఒక పుణ్యకారం పూర్తి చేసాం. ఇప్పుడు కూడా సైట్ గా దేవుడి దగ్గర దింపేసేవాడు, కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్యం వస్తుంది కదా. బామ్మగారు లోపలికెళ్ళి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు, మా ఇద్దరు పేర్ల మీద కూడా రెండు దండాలు పెట్టేసుకోండి. మీ ఆనందం చూస్తుంటే మా పేర్ల మీద అభిషేకం చేయించాలి. బామ్మగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలిదైనా బరువు పండి ఉందండి బాబు. ఐసు, నువ్వు కిందకి దిగాలి కదా, వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి? కర్మ అదేనా మన కర్మ? ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు. పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను? నా వల్ల కాదు బాబోయ్. అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేదు చెయ్యొద్దని చెప్పు. ఎలా చెప్పును? వాళ్ళు ఏ టైంలో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదు. వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు. నేను చెప్పాను కదా ఐసు, వాడుకు పెద్ద లూజ్ అని నేనున్నాను కదా. అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాడు ఐసు. చెప్పిందో చెప్తామండి, ఏదైనా రెండు సార్లు మేము చెప్పాలి. సార్ టీఆర్ఎస్ ఇండస్ట్రీ ఇక్కడ వెళ్ళి వస్తాం. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా అయింది. అవును, ఏంటి నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా? సార్ నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతేగా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటి పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుంటోలు మొగోళ్ళ మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటి మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే? ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారు తెలు చెప్పించుకుంటాం. ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నాం. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. ఓహో, టైం ఇస్తే తిరిగి చెప్పాను. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టపెట్టలాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదయ్యా. నాకన్నా హీరోయిన్ ఒక సంవత్సరం ఎక్కువ చదవడండి. బాగాలేదయ్యా. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్, మీరు హీరోయిన్ కంటే 1 ఇయర్ యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ తాతయ్య. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ అయ్యా. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ, చూసి నేర్చుకోండి.
సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి డే రైట్. కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ తీర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు. నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో ఇది ఒకటి ఇష్టం అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గట్టపులో వచ్చి పట్టుకుంటా అన్నమాట. కాదు సార్ అదే ట్విస్ట్. ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే కానీ లొకేషన్ లకడిగా పూలు కాదు. పాస్పోర్ట్ ఉందా? హాయ్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? టీఆర్ఎస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు ఆత్మహత్య చూడంగా